హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిజిటల్ అసిస్టెంట్, గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ జాబ్ ఉంది కదా, దాంట్లో సిలబస్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఒక సిలబస్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ 40 బిట్లు అయితే చెప్తున్నాను. దీని నుండి 2 లేదా 3 మార్కులు, 2 మార్కులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం టాపిక్ని కవర్ చేస్తూ ఒక 40 బిట్లు అయితే చెప్తున్నాను కంప్యూటర్ ఆర్గనైజేషన్కి సంబంధించి. కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు, సిలబస్లో ఉంది. అదే టాపిక్ అయితే ఇప్పుడు చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి, అప్పుడే మీకు అన్ని బిట్స్ అయితే తెలుస్తాయి. ఈ 40 బిట్లు అయితే బాగా చూసుకోండి, 40 అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇంకా 50 రూపీస్ ఇచ్చి యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టెంట్గా 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనము టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కంప్యూటర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 మెయిన్ కేటగిరీస్, దే ఆర్ అని చెప్పి అడగడం జరిగింది. ఆప్షన్లు అయితే మీరే చదవండి. ఆప్షన్లు నేను చదివినానంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి ఆప్షన్లు మీరే చూసి ఒకసారి గెస్ చేయండి. నేనైతే కొంచెంసేపు వెయిట్ చేసి ఆన్సర్ అనేది చెప్తాను, ఒక 5 సెకండ్స్ వెయిట్ చేసి ఆన్సర్ అయితే చెప్తాను. కంప్యూటర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 మెయిన్ కేటగిరీస్, దే ఆర్ ఆప్షన్ బోత్ 1 అండ్ 2, కంప్యూటరు మరియు సాఫ్ట్వేర్ సారీ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ కంప్యూటర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఓకే. దెన్ సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూజువలీ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్ అని చెప్పి అడగడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంకా ఏ విధంగా క్లాసిఫైడ్, ఇంకా ఏ విధంగా మనము డిఫైన్ చేయొచ్చు అంటే, ఇట్ ఈజ్ ఏ ఆప్షన్ చూడండి, దీంట్లో ఏదో కరెక్ట్ ఆప్షన్ అయితే గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 అండ్ 2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూజువలీ ఫర్దర్ క్లాసిఫైడ్ యాజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ని ఇంకా మనం సిస్టమ్ సాఫ్ట్వేర్గా, అప్లికేషన్ సాఫ్ట్వేర్గా అయితే విభజించవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ కంప్యూటర్ ఆపరేషన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ, ఆల్ కంప్యూటర్ ఆపరేషన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ కేటగిరీస్? ఆన్సర్ 5 కేటగిరీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ కేటగిరీస్ ఆఫ్ కంప్యూటర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ కేటగిరీస్ ఆఫ్ ద కంప్యూటర్? ఆన్సర్ ఆల్ ఆఫ్ దిస్. ఇవన్నీ కంప్యూటర్ కేటగిరీస్ అని చెప్పి చెప్తున్నారు. ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, స్టోరేజ్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, ఇవన్నీ కంప్యూటర్కి సంబంధించిన కేటగిరీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, స్టోరేజ్ యూనిట్ ఆల్సో కాల్డ్ యాజ్ డాష్, స్టోరేజ్ యూనిట్ ఆల్సో కాల్డ్ యాజ్ డాష్. ఆన్సర్ ఈజ్ మెయిన్ మెమొరీ యూనిట్. ఆన్సర్ మెయిన్ మెమొరీ యూనిట్. స్టోరేజ్ యూనిట్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమొరీ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏఎల్యు స్టాండ్స్ ఫర్ ఆన్సర్ ఈస్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, CU stands for. Answer is control unit. Answer control unit. CU stands for control unit. ఫ్రెండ్స్, నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కింద అయితే కామెంట్ చేసేయండి. నేను ఏదైనా ఇది చదివే దాంట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఏదైనా మిస్టేక్ అయితే చేయొచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నేను ఏదైనా మిస్టేక్ వస్తే కింద అయితే నాకు మెన్షన్ చేయండి, నెక్స్ట్ టైం నుండి అది రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాను. Which of the following are input devices? ఈ ఆప్షన్స్ చూడండి, దీంట్లో ఇన్పుట్ డివైజెస్ ఏవేవో ఒకసారి చూడండి. అన్ని ఇన్పుట్ డివైజెసే కదా, కీబోర్డ్ ఆల్సో ఇన్పుట్ డివైస్, మౌజ్ ఆల్సో ఇన్పుట్ డివైస్, కార్డ్ రీడర్ ఆల్సో ఇన్పుట్ డివైస్, స్కానర్ ఆల్సో ఇన్పుట్ డివైస్. సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్ ఆర్
ఎగ్జాంపుల్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్ ఆన్సర్ చూసుకుంటే స్క్రీన్. స్క్రీన్ ఆల్సో మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ప్రింటర్ అనేది మనకు ప్రింటింగ్ పేపర్స్ అనేది ప్రింట్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది. స్పీకర్ ఆల్సో మనకు సౌండ్ అనేది ఇన్పుట్ అనేది ఇస్తుంది. సో సారీ, అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబవ్. ఇవన్నీ మనకు అవుట్పుట్ అనేవి ఇస్తాయి కాబట్టి సో ఆల్ ఆఫ్ ద అబవ్ స్క్రీన్ ప్రింటర్ స్పీకర్ ఆర్ ద అవుట్పుట్ డివైజెస్. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే. మీకు క్వశ్చన్స్ ఎలా రావచ్చు, దీని ప్రకారమే మనం ఆన్సర్ ఏ విధంగా చేయొచ్చు అనే దానికి నేను మీకు అర్థమయ్యే విధంగా నేనైతే ఈ క్వశ్చన్స్ అనేది చెప్తున్నాను. చాలామంది నాకు కింద ఇంకా మోడల్ పేపర్ అయితే అడుగుతారు. నాకైతే అది తెలుసు, మోడల్ పేపర్స్ అనేటివి ఎక్కడ లేవు ఫ్రెండ్స్. అన్నీ చూసుకోవాల్సిందే, సిలబస్ పరంగా మీరైతే చదువుకోండి. నేనైతే నాకు తెలిసిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకైతే చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద కంప్యూటర్స్ స్క్రీన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. ద కంప్యూటర్ స్క్రీన్ సారీ స్క్రీన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. ఆన్సర్ ఈజ్ అందరికీ ఈజీగా తెలిసి క్వశ్చన్ అయితే మానిటర్. కంప్యూటర్ స్క్రీన్ని ఏమంటారు అంటే మానిటర్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సిపియు స్టాండ్స్ ఫర్. సిపియు స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఫ్రెండ్స్ మీకందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇంత ఈజీ క్వశ్చన్ చెప్తున్నారు, ఇవన్నీ అందరికీ తెలుసు కదా, ఇవన్నీ వస్తాయా అని చెప్పి మీరు అడిగితే అడుగుతున్నారు. మీరు కావాలంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ సిలబస్ ఒకసారి చూడండి, దాంట్లో ఇట్లాంటి టాపిక్సే ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అండ్ మెయిన్ మెమొరీ యూనిట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సింగిల్ ఓవరాల్ యూనిట్ యాజ్. ఆప్షన్స్ చూడండి, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ కంట్రోల్ యూనిట్ అండ్ మెయిన్ మెమరీ యూనిట్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సింగిల్ ఓవరాల్ యూనిట్ యాజ్. ఇవన్నీ ఏ పార్ట్లో ఉంటాయి, ఏ పార్ట్గా కన్సిడర్ చేస్తాము అని చెప్పి అడగడం జరిగింది. ఆన్సర్ ఈజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు. సిపియులో ఇవన్నీ పార్ట్స్ ఏవేవి, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెయిన్ మెమరీ యూనిట్, ఇవన్నీ సిపియులో పార్ట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. కంప్యూటర్కి మనము బ్రెయిన్ లాగా పిలువబడే పార్ట్ ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. వెన్ దే ఆర్ ప్రాసెస్డ్ టు జనరేట్ మీనింగ్ఫుల్ డీటెయిల్స్ డేటా బికమ్. వెన్ దే ఆర్ ప్రాసెస్డ్ టు జనరేట్ మీనింగ్ఫుల్ డీటెయిల్స్ డేటా బికమ్. ఆన్సర్ ఈజ్ ఇన్ఫర్మేషన్. డేటాని మనం ఏ విధంగా పిలుస్తాము, ఇన్ఫర్మేషన్గా పిలుస్తాము. ఏ టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్. టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇట్స్ ఏ జస్ట్ హార్డ్వేర్. టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్డ్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రొవైడెడ్ టు కంప్యూటర్ బై యూజింగ్ ద. డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రొవైడెడ్ టు కంప్యూటర్ బై యూజింగ్ ద. ఏ యూనిట్ని యూజ్ చేసి మనము డేటా అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది కంప్యూటర్కి ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి అడుగుతున్నారు. దానికి ఆప్షన్స్ చూసి గెస్ చేయండి. మనము ఇన్పుట్ యూనిట్స్ అంటే ఇన్పుట్ ఇచ్చి డేటాని అలాగే ఇన్స్ట్రక్షన్స్ని మనం కంప్యూటర్కి అనేది ఇస్తాము. మీరు ఇంకో క్వశ్చన్ అయితే కింద నన్ను ఖచ్చితంగా అడుగుతారు. ఆ క్వశ్చన్ వచ్చి ఇంగ్లీష్లో బిట్స్ లేవా అని చెప్పి, సారీ తెలుగులో లేవా అని చెప్పి అడుగుతారు. ఫ్రెండ్స్ పేపర్ అయితే 100 మార్క్స్కి ప్యూర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో ఇంగ్లీష్లో చదవడానికే ట్రై చేయండి, రేపు ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. మీరు తెలుగు అంటే అక్కడ పేపర్ తెలుగులో ఇవ్వట్లేదు కాబట్టి ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే బెస్ట్. తెలుగులో ప్రిపేర్ అయ్యారంటే చాలా కష్టపడతారు ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత. సో
బెటర్ మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వండి. మనకు 100 మార్క్స్కి ఇంగ్లీష్లోనే పేపర్ ఇస్తారు అని చెప్పి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కంట్రోల్ యూనిట్ కెన్ బి రఫ్లీ ఈక్వేటెడ్ టు ద హ్యూమన్. కంట్రోల్ యూనిట్ కెన్ బి రఫ్లీ ఈక్వేటెడ్ టు ద హ్యూమన్ ఆన్సర్. కంట్రోల్ యూనిట్ని హ్యూమన్ బాడీలో దేంతో పోల్చచ్చు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఇస్ 4 బ్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. డాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సిపియు. డాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సిపియు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో సిపియు పార్ట్ ఏది అని అడుగుతున్నారు. గెస్ చేయండి. ఆల్రెడీ పైన నుండి చెప్తూనే వస్తున్నాం, ఇది చాలాసార్లు వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కంట్రోల్ యూనిట్. వీ వుడ్ నీడ్ డాష్ బిట్స్ టు రిప్రజెంట్ 32 డిఫరెంట్ సింబల్స్ ఇన్ ద బైనరీ లాంగ్వేజ్. వీ వుడ్ నీడ్ డాష్ బిట్స్ టు రిప్రజెంట్ 32 డిఫరెంట్ సింబల్స్ ఇన్ ద బైనరీ లాంగ్వేజ్. ఎన్ని బిట్స్ కావాలి 32 డిఫరెంట్ సింబల్స్ని మనం బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలంటే? 5 బిట్స్ నీడెడ్. Raw facts are called as dash. Answer is data. Raw data అంటాం చూ కదా. So the option is raw facts are also called as data. Which of the following are most popular schemes for representing alphabets, numbers and special symbols in binary language? Which of the following are most popular schemes for representing alphabets, numbers and special symbols in binary language? Answer is both 1 and 2, ASCII, then ABCDIC. ఇక్కడ ASCII అంటే అమెరికన్, నాకు గుర్తులేదు అమెరికన్ అనే వస్తుంది. ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే ASCII అంటే నాకైతే కింద ఒక కామెంట్ అయితే చేసేయండి. అమెరికన్ నుండే స్టార్ట్ అవుతుంది, అమెరికన్ ఏదో లాంగ్వేజ్ వస్తుంది, దాని పేరు సింబల్స్ ఏదో వస్తుంది, అమెరికన్ సింబల్ సంథింగ్ వస్తుంది, మీరు అమెరికన్ సింబల్ కంప్యూటర్ ఏదో వస్తుంది. మీరైతే కింద కామెంట్ చేసేయండి, ఎవరికైనా తెలిసింటే కామెంట్ అయితే చేయండి. ఒకసారి ఏదో ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ASCII అబ్రివేషన్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి సెర్చ్ చేయండి, నాకు కింద కామెంట్ కూడా చేసేయండి మీకు తెలిస్తే. ఇన్ 1834 చార్లెస్ బబేజ్ బిల్ట్ ఏ మిషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్. చార్లెస్ బబేజ్ 1834లో ఒక మిషన్ని తయారు చేశారు. ఆ మిషన్ ఏంటి అని చెప్పి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆప్షన్స్ని గుర్తించండి. ట్వంటీ 2కి ఆన్సర్ 1 డిఫరెన్షియల్ ఇంజిన్. ద వరల్డ్స్ ఫస్ట్ రియల్ కంప్యూటర్ వాస్. ద వరల్డ్స్ ఫస్ట్ రియల్ కంప్యూటర్ వాస్. ఆన్సర్ ఈస్ ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఫస్ట్ రియల్ కంప్యూటర్ వచ్చి ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. హూ బిల్ట్ ఫస్ట్ వరల్డ్స్ యూనివర్సిటీ రియల్ కంప్యూటర్? హూ బిల్ట్ ఫస్ట్ వరల్డ్స్ యూనివర్సిటీ రియల్ కంప్యూటర్? ఆన్సర్ ఈస్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ యొక్క రియల్ కంప్యూటర్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే పెన్సిల్వేనియా వాళ్ళు పెన్సిల్వేనియా బిల్డ్ చేయడం జరిగింది. ఎడ్వాక్ ఏడీవిఏసి స్టాండ్స్ ఫర్.
ADVAC stands for answer is electronic discrete variable automatic computer. Third option. DEC stands for DEC stands for answer is Digital Equipment Corporation. DEC Digital Equipment Corporation. First option. IBM stands for IBM stands for ante International Business Machines. International Business Machines. Zeroth generation of computer period is dash. Answer is 1642 to 1945 is the zeroth generation of computer. First generation of computer period is dash. Zeroth generation aithe 1642 to 1945. ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ జనరేషన్ పీరియడ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఫస్ట్ జనరేషన్ పీరియడ్ వచ్చి 1945 to 1955. బాగా గుర్తుపెట్టుకోండి. జీరోత్ జనరేషన్ 1642 to 1945 అక్కడికి ఎండ్ అయింది. ఫస్ట్ జనరేషన్ వచ్చి 10 ఇయర్స్ ఉన్నింది, 1945 to 1955. 1945 to 1955 ఖచ్చితంగా అడిగే బిట్స్ ఇవి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. నార్మల్ మీరు కేటగిరీ 1 ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తామన్నా ఇట్లాంటి బిట్స్ అయితే అడిగే అవకాశం ఉంది, ఒకసారి చూసుకోండి. విచ్ కంపెనీ వాస్ డెవలప్డ్ ద ఫస్ట్ సైంటిఫిక్ సూపర్ కంప్యూటర్? ఏ కంపెనీ ఫస్ట్ సైంటిఫిక్ సూపర్ కంప్యూటర్ని కనుగొన్నారు? సారీ కనుగొన్నారు అంటున్నాను, డెవలప్ చేశారు. డెవలప్ చేసింది ఎవరు అంటే ఫస్ట్ కంపెనీ ఐబిఎం. ఐబిఎం అంటే ఏంది? ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. 31th క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ద సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ కేమ్ ద పాపులర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ జనరేషన్ కంప్యూటర్ టైంలో పాపులర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబో. అన్ని సెకండ్ జనరేషన్లో అన్ని లాంగ్వేజెస్ అనేవి పాపులర్ అయ్యాయి, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంది. ఫోర్ట్రాన్ అనేది ఏ జనరేషన్ లాంగ్వేజ్, కోబాల్ అనేది ఏ జనరేషన్ లాంగ్వేజ్, ఆల్గాల్ అనేది ఏ జనరేషన్ లాంగ్వేజ్ అని కూడా అడిగే అవకాశం ఉంది. ఆన్సర్ ఇలా అడిగితే ఏం పెడతారు? సెకండ్ జనరేషన్ అని చెప్పి పెట్టాల్సి ఉంటుంది, సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అని చెప్పి. 32 బిట్ చూసుకుంటే, ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ పీరియడ్ ఈజ్. ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ పీరియడ్ ఈజ్ ఆన్సర్ చూసుకునే ముందు ఒకసారి మనం చూసుకుంటే, జీరోత్ జనరేషన్, జీరోత్ ఎప్పుడెప్పుడు మనకు 1642 to 1945 వరకు ఉంది. తర్వాత ఫస్ట్ జనరేషన్ చూసుకుంటే 1945 to 1955 ఉంది. మనకి ఇప్పుడు సెకండ్ జనరేషన్ చూసుకుంటే 1955 to 1965, అది కూడా సెకండ్ 10 ఇయర్స్ ఉన్నింది. ఫస్ట్ జనరేషను సెకండ్ జనరేషను 10 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ జనరేషన్ మనం ఒకసారి చూసుకుంటే ఇది 1965. థర్డ్ జనరేషన్ ఎప్పటి నుండి? 1965 నుండి 1980 వరకు ఉన్నింది. 1980 బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. 1965 నుండి 1980 వరకు ఉన్నింది 15 ఇయర్స్ థర్డ్ జనరేషన్. ద మేజర్ మైల్ స్టోన్ ఇన్ ద థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ హిస్టరీ. థర్డ్ జనరేషన్ కంప్యూటర్ హిస్టరీలో మేజర్ మైల్ స్టోన్ ఏంటి అని అడుగుతున్నారు.
ఆన్సర్ ఈజ్ సిలికాన్ చిప్. మైక్రో కంప్యూటర్స్ వాజ్ సూన్ కాల్డ్ యాజ్. మైక్రో కంప్యూటర్స్ని ఏమని పిలిచేవారు? ఏమని పిలిచేవారు అంటే పర్సనల్ కంప్యూటర్స్. ఐబిఎం బిల్ట్ ఫస్ట్ పీసీ ఇన్ విచ్ ఇయర్? ఐబిఎం ఫస్ట్ పీసీని ఎప్పుడు బిల్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ 1981. 1981లో ఐబిఎం ఫస్ట్ కంప్యూటర్ని బిల్ట్ చేసింది. ఓకే, దెన్ డిఓఎస్ డాస్ అంటే మనకు ఏం అబ్రివేషన్ అడుగుతున్నారు? ఆన్సర్ ఈజ్ 1 డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. డాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. మనము ఇది ఓఎస్ లేకుండా వస్తుంది, అంటే ఇది సపరేటెడ్ కంప్యూటర్ బిల్డ్ ఓఎస్తో వస్తుంది. తర్వాత మనము విండోస్, లైనెక్స్ ఇలాంటివి ఇన్స్టాల్ చేసుకుంటుంటాము. ఎప్పుడైనా మీరు ఫ్లిప్కార్ట్లో ఇట్లాంటి చోట మీరు చాలామంది బై చేసి ఉంటారు, ఒక 2000-3000 తక్కువకే మనకు మనము ఇది తీసుకోవచ్చు, డాస్ కంప్యూటర్స్ అని. తర్వాత మనం తీసుకున్న తర్వాత దాన్ని మనం ఓన్గా ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాస్తో అవి వస్తూ ఉంటాయి. సో డాస్ అబ్రివేషన్ ఏంటి అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. హూ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్? మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎవరు అని అడుగుతున్నారు. అందరికీ తెలిసిన ఆప్షన్ బిల్ గేట్స్. బిల్ గేట్స్ ఈజ్ ద సిఇఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కంప్యూటర్ ఫ్యూచర్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కంప్యూటర్ ఫ్యూచర్స్? ఆన్సర్ ఈజ్ రిలయబిలిటీ. రిలయబిలిటీ ఈజ్ ద కంప్యూటర్ ఫ్యూచర్. మేక్ టీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాష్ ఇన్స్ట్రక్షన్. మేక్ టీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాష్ ఇన్స్ట్రక్షన్. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్. డాష్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ ఈజ్ అ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ అంటే. ఇది ఫ్రెండ్స్ 40 బిట్స్ అయితే. ఇంకా మీకు ఏదైనా బిట్స్ కావాలా, ఇంకా ఏదైనా సిలబస్ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ కావాలి అనుకుంటే నాకు కింద అయితే కామెంట్ చేసేయండి. దానికి సంబంధించిన బిట్స్ అయితే నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటిదాకా మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 50 రూపీస్ వచ్చే యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టెంట్గా 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.